తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా బాపట్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేశ్వర నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో ప్రభుత్వ బదిరీల ఆశ్రమ పాఠశాల నందు పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొని ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నరేంద్ర వర్మ తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా అనేక పరిశ్రమలు తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధికి కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్గా కార్యకర్తలకు అండగా నిలబడిన నాయకుడు నారా లోకేష్ ఆయన ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానని పేర్కొన్నారు. యువకుల గళాన్ని వినిపించే దిశగా 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర అనేది ఒక మహాయజ్ఞం తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఈ వ్యవస్థలో. ఆ యజ్ఞానికి మనందరం తలవ చెయ్యేసి నిరంతరం నూనిపోయాలి ఆ యజ్ఞానికి, ఆ పాదయాత్ర అనే ఒక యజ్ఞం కోసం. అలా ఏ నియోజకవర్గంలో అయినా కూడా పాదయాత్ర చేసే ఈ క్రమంలో మనం కూడా ఆయనకి మద్దతుగా ఒక సంకల్పం ఆ యువగళానికి ఉంది. ఆ సంకల్పం తోడు బలం కావాలి. బలం కావాలంటే తెలుగుదేశం కార్యకర్త ఆశీస్సులు కావాలి. అటువంటి ఆశీస్సులు తెలుగుదేశం కార్యకర్తలుగా మనం ఇప్పుడు నిరంతరం అందియాలి. ఆ ప్రోత్సాహంతోనే ఆయన 4000 కిలోమీటర్లు నడుస్తారు అని మనం భావించి మరో పోరాట మరో స్వతంత్ర పోరాటం కోసం మనం సిద్ధం అవ్వాల్సిన పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది అని మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. నారా లోకేష్ బాబుకి మీ అందరి తరఫున మనందరి తరఫున బాపట్ల నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు.